ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డే ఇప్పుడు జరుపుతున్నారు. రెడ్ బుక్ డే అంటే మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను పునర్ముద్రించి అన్ని భాషల్లో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రెడ్ బుక్ డే అనేటువంటిది జరుపుతున్నారు. మన దగ్గర కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి కాపీస్ 100,000 కాపీలు నవ తెలంగాణ బుక్ హౌస్ వాళ్ళను, ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు, నవచేతన బుక్ హౌస్ వాళ్ళు కలిపి 100,000 కాపీలు ముద్రించారు. వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి దాంతో మా ఈ నెల 21న అది ఆవిష్కరణ కూడా, పుస్తకం ఆవిష్కరణ కూడా ఉంటుంది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటిది ఒక దిశను, ఒక కొత్త దిశను ప్రపంచానికి చూపినటువంటిది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. సమాజాన్ని మార్చవచ్చు, ఆ మార్పు ఈ పద్ధతుల్లో ఉంటుంది, మార్పు సాధ్యమే అనేటువంటి దాన్ని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి దాన్ని రగిల్చి ఆ విధంగా కార్మికుల్ని ఇతర దోపిడీకి గురయ్యేటువంటి ఇతర సెక్షన్లని ఉత్సాహపరిచి కథన రంగంలోకి వెళ్ళే విధంగా చేసింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అది మళ్ళీ ఒకసారి ముద్రణ జరగటము, ఇప్పుడున్నటువంటి స్థితిలో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక మంచి పని. కేవలం దాన్ని తీసుకెళ్ళటమే కాకుండా దాని మీద చర్చలు, గోష్ఠులు ఇటువంటివన్నీ కూడా నిర్వహించాలి అనేటువంటిది నిర్ణయించారు. అది కింది స్థాయిలో కూడా, గ్రూపుల్లో కూడా, గ్రూపుల వారి చర్చలు కూడా ఆ పుస్తకం మీద జరిగితే బాగుంటుంది. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పుస్తకం. అందులో ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే అందరూ చరిత్రలో వచ్చినటువంటి మార్పుల్ని ఇవన్నీ చెప్పారు తప్ప చరిత్ర గతిని చెప్పారు తప్ప అసలు చరిత్ర గతిని మార్చేసేటువంటి విధానం ఏమిటి అనేటువంటిది అంతకుముందు రాలేదు. ఇదే ఈ పుస్తకమే చరిత్ర గతిని ఎట్లా మార్చవచ్చో, అంటే వర్గ పోరాటాలు విజయవంతం అవుతాయని చెప్పేసి ఈ దోపిడీకి గురయ్యేటువంటి వర్గాల చేతుల్లోకి రాజ్యం, ప్రభుత్వం వస్తుందని, అట్లా తీసుకునేదానికి అవకాశం ఉందని చెప్పినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. సో అది ఈ మన దగ్గర 21న ఆవిష్కరించబోతున్నారు, అంటే పునర్ముద్రణని ఆవిష్కరించబోతున్నారు. దీంతోపాటు జిల్లాల్లో, మండలాల్లో ఇక్కడ అన్నీ కూడా చర్చాగోష్ఠులు ఇవన్నీ కూడా జరగాలి, జరుగుతాయి అని చెప్పేసి ఆశిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.